సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మృతికి కారణమంటూ ప్రశాంత్ మృతదేహంతో కోహెడలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మృతిని కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. కనుక వచ్చా గుడిమరకు ఊసిపోరని చెప్పినాం మేము అన్నమా సిద్దిపేట జిల్లా కోయడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. సరస్వతి దేవత కరుణా కటాక్షం విద్యార్థిని విద్యా విజ్ఞాయా
రెడీ సార్. అన్న అన్న చేతి మీరు ఓకే సార్, ధన్యవాదాలు. షోప్ కనబడుతుంది కానీ దాంతో మనకు ఉపాధి ఏం దొరుకుతుంది అనేది ఒక ఆలోచన. అందుకోసం మీకు కొంచెం మళ్ళా సార్ తోటి ఒకసారి అవగాహన కల్పిద్దామని సార్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం. సార్ కూడా యాక్చువల్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెల్త్ ప్రొఫైల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సమాచారం మొత్తం కూడా మనం ఇక్కడున్న మీ బిడ్డ దగ్గరకో కోడల దగ్గర ఏముంది, ఇప్పుడు ఏం మందులు వేయాలని తెలుస్తుంది. ఎంత గొప్ప కార్యక్రమం ఇది, భారతదేశంలో ఎక్కడ లేదు అట్లాంటి కార్యక్రమాన్ని. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి సోదర మండలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి నమస్కారం. ఇందాక మా అందరు కూడా అందరు చెప్పారు, ఇదొక మన యొక్క ఆరోగ్యకు సంబంధించింది. ప్రతి ఒక్కటి కూడా ఏ హాస్పిటల్కి ఎక్కడ పోయినా, ఇందాక చెప్పినట్టు మీ బంధువులు ఇంత మీరు ఎక్కడికైనా పోయినా కూడా నీ పేరు నీ కార్డు కొట్టగానే మీకు ఇంతకుముందు ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా లేవా, ఇందాక దవాఖానలో ఉంటారు, పరీక్షలే పరీక్షలు అంటారు. అందరూ
ఇప్పుడు చిన్నారెడ్డి కావాలన్నాడు, ఏం కావాలి నాకు వాట్సాప్ లో ఎన్ని డబ్బులు కావాలి. ఏసీలు అంటే ఏంటి, పెద్ద ఏసీ లోకల్ పార్టీలు ఉంటాయి ఎక్కడ కూడా ఇట్లా లేవు. ఎందుకు లేవంటే బీజేపీ ఒక దగ్గర నేను ఇయ్యాలనుకుంటే వాళ్ళు 18 రాష్ట్రాలు ఇవ్వమంటారు, ఇక్కడ హెల్త్ చేయమంటే 18 రాష్ట్రాలు చేయమంటారు, ఇట్లా ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య కర్ణాటక చేయాలంటే ఆరోగ్య గుజరాత్ చేయమంటారు, ఆరోగ్య మధ్యప్రదేశ్ చేయమంటారు. ఈడ 2000 పెన్షన్ ఇస్తుంటే కర్ణాటకలు ఇస్తావు, వీటే మాకు గుజరాత్లు ఇవ్వవా అంటారు. వాళ్ళకి అట్లా సోర్స్ లేదు, అట్లా తెలివికల ముఖ్యమంత్రి లేరు, అట్లా ఆలోచన లేదు, అట్లా చేయాలనే వాళ్ళకి మొదలు తాపత్రయం లేదు. భారతదేశంలో మీ అందరికి కూడా తెలవాలి, ఎక్కడ ఇంత డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లేదు, ఇంత మంచి ఇల్లు కట్టింది లేనే లేదు, మీరు ఏమన్నా చూసుకోండి. ఎక్కడ పెన్షన్ ఇంత పెద్దగా లేదు, ఎక్కడ రైతులకు రైతు బంధు లేదు, ఎక్కడ ఎండాకాలంలో చెట్లకు నీళ్ళు వచ్చేది లేదు దేశం మీద. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనకే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఇంకా మంచిది, ఆరోగ్య తెలంగాణ ఏంటంటే మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మంచి డాక్టర్ పరీక్ష చేస్తారు 18 నిన్నోళ్ళు అందరికీ. రేపు మనకేమన్నా ఎక్కడో పోతాం, ప్రమాదం జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, ఎన్నో పోతుంటాం, అప్పుడు ఎవరు తీసుకుపోయేటప్పుడు ఏమన్నా మన కార్డు జేబులు ఉంటే ఎవరో అంబులెన్స్లో తీసుకుపోతారు, డాక్టర్లో నర్సులో మన కార్డు చూసి కొడితే ఈ పిల్లడానికి ఏముంది, మనిషికి ఏముంది, అమ్మకి ఏముంది అని తెలుస్తుంది, మనం వెంటనే మంచిగా చేస్తారు. లేకుంటే కొన్ని టెస్టులు చేసే వరకే కొన్ని పాదాలు విక్తాయి, టెస్టులకే గంటల గంటలు పడుతుంది, డాక్టర్లు చెప్తారు మీకు అంతే. కాబట్టి ఒక కొత్త ఆలోచన, చాలా గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. అది మన జిల్లాని మొట్టమొదలు తీసుకోవడం, రాజన్న సిరిసిల్ల జిల్లాను మన మంత్రి గారు ఉండడం ఇక్కడ మన అదృష్టం. ఇలా ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఆరోగ్య ముస్తఫా చేసుకుందాం, ఆరోగ్య సిరిసిల్ల. ఇవాళ అందరు కూడా 18 సంవత్సరాలు నిన్నలకు రేపటి నుంచి మంచి టెస్టులు చేస్తారు, డాక్టర్ గారు పద్ధతి అంతా చెప్పారు, ఇద్దరు నర్సులు వస్తారు, కంపౌండర్ వస్తారు, బ్యాగ్ పట్టుకొస్తారు, అదంతా వాళ్ళు చూసుకుంటారు, మన అంతా టెస్టులు చేస్తారు, మనకు కార్డు ఇస్తారు. ఇక ప్రతిసారి మనకు బీపీ షుగర్ ఎంత ఉందని కోగానే వాళ్ళు మిషన్ పెట్టరు, లేకుంటే ఇది ఈ పేరు అవన్నీ ఉండేవి, మన కార్డు కొట్టంగానే మొత్తం వెళ్తుంది మన ప్రొఫైల్, మొత్తం మన ప్రొఫైల్ అంటే మనకు సంబంధించిన చరిత్ర మొత్తం. ఇక మనకి ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, ఏం కథ, ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్లు అయినాయా, ఇంతకుముందు ఆరోగ్యం మంచిగా ఉందా, ఎప్పుడన్నా వాళ్ళకి ఇబ్బంది అయిందా, ఇబ్బంది అయితే అప్పుడు ఏం మందులు వాడిరు, అప్పుడు ఎట్లా మంచిగా అయింది, మొత్తం చరిత్ర ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే రోజంతా చెప్పినా కూడా కొందరు నిద్రనే వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి ఎంపీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన అంటే నేను అన్న ఒక మాట అన్న, మీ దాంట్లో బీఈడీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మీ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ ఉంది, పిల్లలకి ఏం జాగ్రత్త తీసుకుంటారు అని నేను అడిగితే, నువ్వు నా స్కూల్ని అడుగుతావా, ఆ రికార్డింగ్ అంటున్నావు నా దగ్గర, నువ్వు నా స్కూల్ని అడుగుతావా, ఏమైందిరా మేడం, గుంజిందా ఏ మేడం గుంజిందిరా, గా మేడమా, ఎట్లా గుంజింది, మరి ఛాయ్ తాగేటప్పుడు ఏమో అన్నమాట కదరా నువ్వే అన్నాడు, వాళ్ళే చెప్తున్నాడు అది ఛాయ్ తాగేటప్పుడు మా బాబాట ఏమో అన్నాడట. అంటే అవన్నీ కహాలు చెప్తారు కదా మీకు. ముస్తాబాద్ నవజ్యోతి స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎటువంటి ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా కానీ ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తారు. మా పాప సంవత్సరం మరి స్కూల్కు పోయినందుకు 20,000 బిల్లు అసలు స్లిప్ వేసి ఇచ్చిండు, దాని మీద అలా ఏదైతే ముస్తాబాద్ మండలంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో నవజ్యోతి స్కూల్ అని చెప్పుకునే మార్కెట్లో నడుస్తుంది, దానిపైన పలుమార్లు ఎంఈఓ గారి దృష్టికి తీసుకుపోయినా, ఎంఈఓ ఆఫీస్ సిబ్బందికైనా, మరి ఎందుకో ఆ స్కూల్కు ఇలాగున్న
అనుబంధమా మరి ఏందో తెలియదు మాకైతే. చాలా మటుకు ప్రజలు కూడా ముస్తాబాద్లో అసలు ఇంతకాలం నవజ్యోతి స్కూల్ ఎంత చేయంగా కూడా ప్రజలు ఇబ్బంది పెట్టంగా ఫీజులే కానీ పిల్లలకు వసతులు లేకున్నా దీనిపైన పలుమార్లు విద్యార్థి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎంఈ ఆఫీసులకు చెప్పినా కానీ ఎందుకు మరి తూతు మంత్రంగా పట్టించుకొని వదిలిపెడుతున్నారో తెలియదు. మరి ఎంఈఓ గారే కానీ డివిఓ గారే కానీ మరి దీనిలో ఏం మతలాభం ఉందో ఎవరికి అర్థం కాని విషయం కలుగుతుంది. వేరే మండలాల్లో చూడండి చిన్న సమస్య ఉన్నా దానిపైన కఠినంగా చర్య ఉంటుంది సీల్ చేయడం జరుగుతుంది. మరి ఇలా నవజ్యోతి స్కూల్కి వచ్చే వరకు ఏ విధంగా అయినా తూతు మంత్రంగా ఇలా వస్తారు ఏదో సర్వే ఎంక్వైరీ చేసినట్టు చేస్తారు మళ్ళీ నడిపిస్తారు. మేమనేది ఒకటే అధికారులను కోరేది ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఏ స్కూల్ అయినా ఎవరైతే పిల్లలకు ఇబ్బంది కలిగించి పిల్లల పక్షాన కరెక్ట్ లేరో ఆ స్కూళ్లను ఇమీడియట్లీగా సీల్ చేయడం కానీ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క నవజ్యోతి స్కూల్లో ఉన్న టీచర్ క్వాలిఫికేషన్ ఏంటి ఆ ఉన్న ప్రేగా ఉండేంది అది చేయండి సార్ అంటే అది కూడా అయ్యారు. ఆ టీచర్ ఒక 15 మినిట్స్ అబ్బాయి బాగా ఏడిచేసరికి మీ మళ్ళీ పేరెంట్కి కంప్లైంట్ ఫోన్ చేసి అబ్బాయి బాగా ఏడుస్తున్నాడండి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఏదో కావాలని చెప్పేసి ఏదో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీల్లో ఒకటైన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలకు కొనసాగింపుగానే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు పునర్విభజన చట్టంలో పొందుపరచాల్సిన హామీల అమల్లో నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం తీరును చూసి ఊసరవెల్లిలు కూడా ఊరేసుకుంటున్నాయని విమర్శించారు. కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు దోఖా ఇవ్వడంలో గత పాలకులను నేటి మోదీ సర్కార్ పాలన మించిపోయిందన్నారు.